ఎస్, ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ కేసులో అరెస్ట్ అయిన మాజీ డిఎస్పీ ప్రణీత్రావు, అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న బెయిల్ పిటిషన్పై వాదనలు పూర్తయ్యాయి. ఇవాళ కోర్టు తీర్పు ఇవ్వనుంది. ఇరు వర్గాల వాదనలు విన్న నాంపల్లి కోర్టు తీర్పును ఇవాటికి వాయిదా వేసింది. ప్రస్తుతం చంచల్గూడ జైల్లో రిమాండ్లో ఉన్న ప్రణీత్రావు, తిరుపతన్న, భుజంగరావు తమకు బెయిల్ మంజూరు చేయాలంటూ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. న్యాయస్థానం విచారణ చేపట్టగా పోలీసుల తరఫున ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ కీలక దశలో ఉన్న సమయంలో నిందితులకు బెయిల్ మంజూరు చేస్తే సాక్ష్యాల్ని ప్రభావితం చేస్తారని పేర్కొన్నారు. అయితే ఈ కేసులో పెద్ద సంఖ్యలో బాధితులుండే అవకాశం ఉందని తెలిపారు. అరెస్ట్ అయిన వారి నుంచి ఇప్పటికే సమాచారం సేకరించారని నిందితుల తరఫున న్యాయవాది వాదించారు. కేసు దర్యాప్తులో సేకరించినట్లు చెప్తున్న హార్డ్ డిస్క్ల సకాలాలు, ఇతర ఆధారాలను కోర్టుకు ఎందుకు సమర్పించడం లేదన్నారు. సెక్షన్ 409 ఐటీ యాక్ట్ ఎందుకు నమోదు చేయాల్సి వచ్చిందో చెప్పాలన్నారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పు ఇవాల్టికి వాయిదా వేశారు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన టాస్క్ ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్ రావుకు ఎల్ఎల్ఎం పరీక్షలు రాసేందుకు వీలుగా మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. ఎల్ఎల్ఎం పరీక్షలు రాసేందుకు ఎస్కార్ట్ బెయిల్ ఇవ్వాలని ఆయన నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. న్యాయస్థానం దీనిపై విచారించింది. పోలీసుల తరఫున ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ బెయిల్ పిటిషన్పై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్నికల విధుల హడావిడిలో రాధాకిషన్ రావుకు భద్రత కల్పించలేమని, ఎల్ఎల్ఎం కోర్స్ రెండేళ్లు ఉంటుందని, పరీక్షలు రాసేందుకు తర్వాత వెసులుబాటు ఉంటుందని కోర్టుకు తెలిపారు. ఏకీభవించిన న్యాయస్థానం మధ్యంతర బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది.